గోదావరి లంక గ్రామాలను వరద నీరు వీడలేదు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, గోదావరి వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. భీకర వరదలతో తీరాన్నంతా అతలాకుతలం చేసిన గోదారమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. తీరం అయితే ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.75 అడుగుల నీటి మట్టం తగ్గడంతో ఈ ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం మనం పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం బూరుగు లంక నుంచి రేవులోకి వెళ్తున్నాం. 4 లంక గ్రామాలు, అత్యధిక జనాభా ఉన్న లంక గ్రామాలు ఈ నదిని రోజు వరద నీటిలోనే దాటి ఒడ్డుకు చేరాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూడవచ్చు ఒడ్డున పడవల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ నిరంతరంగా పడవల్లోనే లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి డిమాండ్ ఉంది వంతెనను పూర్తి చేయాలని. ప్రస్తుతం అయితే ఆ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పాటికే గత ప్రభుత్వంలో వంతెన పూర్తి అయితే అవకాశం ఉండాల్సింది. అయితే ఇంకా ఆ పనులు జరగడంతో నిర్మాణ పనులు అయితే చేపట్టారు. ప్రస్తుతం మాత్రం ఈ వరద ఉధృతిలోనే లంకవాసులు బూరుగుల లంక, జి పెదపూడి లంక, అలాగే అరిగిలవారిపేట మొత్తం 4 లంక, ఊడిమూడి లంక, 4 లంక గ్రామాల ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో ఇలా నిత్యం గోదావరిని దాటి ఒడ్డుకు చేరాల్సి ఉంటుంది. మిగతా లంక గ్రామాల్లో అయితే వరద నీరు పోటెత్తిన తర్వాత వరద ప్రవాహంలో పడవ నీటిలో అయితే ప్రయాణిస్తుంటారు. ఒక్క ఈ లంకవాసులు 4 లంకవాసులు మాత్రమే ఈ ఒడి ఎక్కువగా ఉన్న ఉధృతి ప్రవాహంలో ప్రయాణించవలసి ఉంటుంది. మిగతా గోదావరి వరద తగ్గినప్పటికీ మిగతా లంక గ్రామాల్లో నీరైతే నిలిచి ఉంది, పంటలైతే మునిగిపోయాయి. ప్రస్తుతం మాత్రం బురద నీటిలోనే లంకవాసులు ఒడ్డుకు చేరుతున్నారు. ప్రభుత్వం అందించిన బియ్యం సరుకులైతే చాలా లంకల్లో ఇప్పటికే పంపిణీ చేశారు. మిగతా లంక ప్రాంతాల్లో మాత్రం ఇంకా కొన్నిట్లో పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాజోలు నియోజకవర్గంలోని అప్పనరామల లంక, అలాగే కొత్త లంక, ఓఎన్జీసీ కాలనీ, రామరాజు లంక, ఈ మొత్తం లంకలు, అలాగే పాసర్లపూడి పరిసర ప్రాంతాలు, బాలబాలాజీ కాజ్వే, ఈ మొత్తం లంకలన్నీ కూడా పూర్తిగా ఇంకా వరద నీరుంది. పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోనే అత్యధిక లంక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ గౌతమి, వశిష్ట, వైనతేయ 3 నదీపాయలు కూడా పూర్తిగా ఈ నియోజకవర్గంలోని లంకలను చుట్టుముట్టేసి తీవ్రమైన వరద నీరు చేరింది. ప్రస్తుతం అయితే వరద నీరు గోదారమ్మ కాస్త శాంతించినప్పటికీ ఇంకా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 12 లక్షలకు పైగా వరద నీరు గోదావరి నదీపాయల్లో ప్రవహిస్తోంది. ఈ నీరంతా కూడా దిగువకు కోనసీమ వస్తోంది. మరికొన్ని రోజులు కోనసీమ వాసులకు మాత్రం ఈ బురద కష్టాలు, వరద నీటి సమస్య మాత్రం తగ్గే అవకాశం లేదు. మళ్ళీ 1 ఆగస్టు ప్రారంభమవుతుండటంతో లంకవాసుల్లో కొంత ఇంకా ఆందోళన ఉంది. సాధారణంగా 1 ఆగస్టు భారీ వరదలు గోదావరికి వస్తుంటాయి. ఈసారి మాత్రం అత్యధిక సంఖ్యలో నీరు 1 జూలైలోనే వచ్చింది. ఈ వరద పోటులోనే ప్రమాదకరమైన గోదావరిలోనే ప్రజలందరూ కూడా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం అయితే ఇప్పటికే మొత్తం బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి 3000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. అట్లాగే పశుగ్రాసం కూడా ఇవాళ నుంచి లంక గ్రామాల్లో పంపిణీ చేయనుంది. ప్రస్తుతం మాత్రం కోనసీమ లంకల్లో కాస్త వరద అయితే మాత్రం నీరు, బురద నీరు, వరద నీరు ఇంకా నిలిచే ఉంది. పంటల్లో ఎంతవరకు నష్టపోయాయనేది అధికారులు పూర్తిగా వరద నీరు తగ్గిన తర్వాత అంచనా వేయనున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.